ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య కొనసాగుతున్న ఘర్షణలతో బంగ్లాదేశ్ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనల్లో ఆదివారం ఒక్కరోజే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు బంగ్లా ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని చుట్టుముట్టారు. అయితే అంతకుముందే ఆమె తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ నిరసనకారులు హింసా మార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా ప్రత్యేక మిలిటరీ విమానంలో భారత్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్లో ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ ఎగైనస్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీ లీగ్, దాని విద్యార్థి విభాగం, ఛాత్రా లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో వాటిని నిరోధించేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఇదే అంశంపై చోటు చేసుకున్న ఘర్షణల్లో దాదాపు 200కు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య 300 దాటింది. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4G మొబైల్ ఇంటర్నెట్ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణలోకి తీసుకొని సోమవారం నుంచి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సోమవారం పరిస్థితులు మరింత దిగజారటంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో సంప్రదిస్తూ ఉండాలని సిల్హట్లోని అసిస్టెంట్ హై కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.